ఈ నెల 23న టోక్యో ఒలింపిక్స్ తో ప్రారంభమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ హైదరాబాద్లోని లాల్ బహదూర్ మినీ స్టేడియంలో చీఫ్స్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో రాష్ట క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఒలింపిక్స్ జ్యోతిని ప్రముఖ మాజీ హాకీ ఆటగాడు ముఖేష్ కుమార్ నుండి అందుకున్నారు. రాష్టం నుండి దేశం నుండి ఒలింపిక్స్ కు వెళుతున్న 115 మంది ఆటగాళ్లకు మంత్రి చీర్స్ చెప్పారు. ప్రతి ఆటగాడు తన శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుని పతకాలు సాధించి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అందులో భాగంగా దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించుతున్నామని అన్నారు. క్రీడల అభివృద్దికి అన్ని నియోజకవర్గాల్లోనూ క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. ఇప్పటికే 30కి పైగా స్టేడియంల నిర్మాణం పూర్తి చేసినట్లు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.